మిమ్మల్ని స్పీకర్గా ఎన్నిక చేయడం దానికి ప్రతిపక్షాలు కూడా సహకరించడం వల్ల రాష్ట్రంలోనే మరి సభకు హుందాతనం పెరిగిందిగా మేము భావిస్తూ ఉన్నాం ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా మరి మీతో పరిచయం అధ్యక్ష రెండు వేల రెండులో మెదక్ ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో నేను జెడ్పీటీసీగా ఉన్న సందర్భంలో మిమ్మల్ని కలవడం జరిగింది అప్పుడు మెదక్ ఉప ఎన్నిక కోసం మీరు అక్కడికి రావడం జరిగింది తదనంతరము మరి మీరు తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే సందర్భంలో ఉప ఎన్నిక బాన్స్వాడలో వచ్చినప్పుడు ఆ సందర్భంలో మేము బాన్స్వాడలో పనిచేయడం జరిగింది అధ్యక్ష మీరు ప్రజలతో పెంచుకున్న ఇంటి మసి మీరు ప్రజలతో పెంచుకున్న అనుబంధాన్ని చూసి చాలా నేర్చుకున్నాం అధ్యక్ష మేము అక్కడ తదనంతరము మెదకు ఉప ఎన్నికలు వచ్చినాయి పార్లమెంటు ఉప ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో వచ్చిన సందర్భంలో మీరు మెదక్లో ఇన్ఛార్జ్గా రావడం జరిగింది అధ్యక్ష ఆ సందర్భంలో మీరు చూపెట్టిన ప్రజలతో మమేకమైన తీరు మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే ఎన్నో సందర్భాలలో అక్కడికి వెళ్ళి ఆ ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా వారికి అనేక విషయాల్లో అవగాహన కల్పించి రైతులందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఆ పోచారం ఎత్తు పెంచే విషయంలో కూడా మీరు గట్టి నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితిలో పోచారం డ్యామ్ పెంచట్లేదు మిమ్మల్ని మీరెవరు కూడా ముంపునకు గురిగారని చెప్పి చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసి ఆ మెదక్ ఉప ఎన్నికల్లో కూడా మరి మంచి మెజారిటీ వచ్చే విధంగా కూడా మీరు ప్రజలందరినీ మమేకం చేయడం మేము అక్కడ చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది అధ్యక్ష తదనంతరము మరి మీ రా సుదీర్ఘమైన మీ రాజకీయ అనుభవము అదేవిధంగా మరి మీ మాట విధానము మీ డౌట్స్ క్లియర్ చేసే విధానం కూడా మరి చాలా ఉన్నతంగా ఉన్నాయి అధ్యక్ష డెఫినెట్గా ఇవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో ఆ వ్యవసాయాన్ని పండగలాగా ఏ విధంగా మార్చినారో మీ ఆధ్వర్యంలో మీ ఆహాయంలో విధంగా ఇప్పుడు కూడా శాసనసభ కూడా అదే విధంగా మరి హుందాగా నడుస్తుంది అదేవిధంగా అనేక శాసనాలు జీవోలు తయారవుతాయని మేము భావిస్తూ ఉన్నాం మరి ఇందాక కేటీ రామారావు గారు గౌరవ కేటీ రామారావు గారు చెప్పిన విషయాన్ని నేను కూడా మననం చేసుకుంటున్నాను అధ్యక్ష ఆ సమయంలో డిప్యూటీ స్పీకర్గా నేను వన్ థర్టీకి నేను ఆ చేరుపైన ఉన్న సందర్భంలో మీరు సమాధానం ఇస్తూనే ఉన్నారు అంటే మీ వయస్సుకు మీ శ్రమకు అసలు సంబంధం లేకుండా ఆ సమయంలో కూడా వన్ థర్టీకి కూడా మీరు సమాధానాలు ఇస్తూ పోతూనే ఉన్నారు అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకు వినడానికే సుముఖంగా లేరు ఎందుకంటే లేట్ అయిందనే భావన వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా నన్ను డౌట్స్ అడిగారు దానికి సమన్వయంతో సమాధానం చెప్పాలనే ఆ ఆతృత అది రేపు మీకు డెఫినెట్గా ఆ ఓపిక ఆ సమన్వయము ఆ ఓపిక సహనము అవన్నీ కూడా ఈ సభను హుందాగా నడపడంలో మీకు తోడ్పడతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష మీకు ఆ కర్తవ్య నిర్వహణలో భగవంతుడు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అండగా ఉండాలని ఈ సభ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మీ సభను హుందాగా నడిపిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష